ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పెద్దలకు నమస్కారము. పిల్లలకు భావితరాలకు ఆశాకిరణాలు వెలగాలని శుభాశీస్సులు. ఈరోజు వాట్సాప్ మెసేజ్లో వచ్చినటువంటి సెల్ ఫోన్ పాత్ర గురించి తెలుసుకుందామండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా అలా వచ్చినాయి కాబట్టి ఏదో అందరికీ నలుగురికి ఎక్కువ ఉపయోగపడతాయని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు నేను ఎంచుకున్న టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ కొంత నాలెడ్జి ఉన్న వారికి మాత్రమే అర్థమవుతాయండి, అందరికీ అర్థం కావు. నేను తీసుకున్న టాపిక్స్ అంతకుముందు అన్నీ కూడా ఇవన్నీ జనరల్ టాపిక్స్ కాబట్టి ఎవరికి చూపించినా అర్థమవుతాయి. మన పిల్లలకు కూడా తెలియాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే మొదటి ప్రశ్న వచ్చేసి, మన జీవితంలో సెల్ ఫోన్ పాత్ర ఏమిటి? మన జీవితంలోనే కాదండి, ప్రతి జీవితంలో కూడా సెల్ ఫోన్ పాత్ర పెద్దదైపోయింది. అయితే ఎప్పుడు కూడా ఏ పాత్రలు పెద్దయినా కూడా మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేయవండి. అవసరం ఉన్నంత వరకు వాటిని వాడుకుంటే, వాటిని ఎప్పుడూ కూడా మన జీవితంలో ఇబ్బందికర పరిస్థితుల్లోకి అవి నెట్టేయవు మనల్ని. మోతాదుకు మించి వాడతాము, అంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దాంట్లో ఏం జరిగింది, దీంట్లో ఏం జరిగింది, దాంట్లో ఏం జరిగింది, కుతూహలం కొద్ది చూస్తాము. ఏ విషయమైనా తీసుకోండి, కుతూహలం తాట తీసేస్తుందంటే అది ఏం చూపించినట్టు, ప్రభావం చూపించినట్టు అనిపించదు. కానీ ఏదన్నా ఒక టాపిక్ సోషల్ మీడియాలో పబ్లిక్ అవుతుంది అంటే అది కుతూహలం కొద్ది మాత్రమే అంత ఎక్కువ స్ప్రెడ్ అవుతూ వస్తుందండి. అది అంటే బిజినెస్ చేసేవాళ్ళు రకరకాలుగా ఆలోచన చేసేసి అదే టాపిక్ సంబంధించి పెట్టాలని చూస్తారు. బట్ చూసేవాళ్ళు మాత్రం ఆ కుతూహలాన్ని లేకపోతే తట్టుకోలేకుండా వెంటనే టక్కన ఓపెన్ చేసేసి చూద్దామని చూస్తుంటారు. అయితే ఇక్కడ సెల్ ఫోన్ పాత్ర కంటే కుతూహలం పాత్ర ఎక్కువైపోయిందని చెప్పాలండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొంతమందికి న్యూస్ అంటే బాగా ఇష్టము, కొంతమందికి మూవీస్ అంటే ఇష్టము, కొంతమందికి లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఇష్టము, కొంతమందికి కరెంట్ సోషల్ మార్కెటింగ్ ఎక్కడుందో ఇష్టము. కొంతమంది అయితే సెల్ ఫోన్ వచ్చిన కానుండి వాళ్ళ మెమరీకే పవర్ పెట్టడం, పదును పెట్టడం తీసేశారండి. అసలు మెమరీనే వాడట్లేదు సరిగ్గా, ప్రతిదీ టక్ 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 చెక్ చేసుకోవడం తీసేసేయడమే. సెల్ ఫోన్ పాత్ర చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తుందండి. సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఇంకా ఏదన్నా ఎలక్ట్రానిక్ సాధనం కానీ ఒక గంట చూసినట్లయితే ఒక రోజులో ఏమనిపించదు, 2 గంటలు పెద్దగా అనిపించదు, 3 గంటలు కంటిన్యూస్గా కాకపోయినా గ్యాప్ ఇచ్చేసి చూసినట్లయితే పెద్దగా అనిపించదు. 3 గంటలు మించి మీరు చూసినట్లయితే మీ మైండ్ ప్రశాంతతను డిఫాల్ట్గానే చాలా కోల్పోయిందండి. మీ మైండ్ ఫ్రెష్గా లేదు. ఇప్పుడు ఫ్రెష్గా తోట నుంచి తెచ్చిన పండ్లు పూలు ఎలా ఉంటాయో అంత ఫ్రెష్నెస్ లేదు మీ మైండ్లో. ఉదయాన్నే లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో ఆ ఫ్రెష్నెస్ అంతా కూడా మాడిపోతూ వస్తుందన్నమాట ఈ సాధనాలు వాడటం వల్ల. అందుకే కదండి సినిమాలన్నీ కూడా 3 గంటలు తీయాలంటే 1కి 10 సార్లు ఆలోచన చేసి తీసేది. 3 గంటలు అంటే కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు మైండ్ కొద్దిగా సినిమా బాగలేదు అంటే కింద మైండ్ వెంటనే వాటిని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటుందండి. లెంగ్త్ ఎక్కువైపోయి మైండ్ భారమైనట్టు ఫీల్ అవుతుంది అన్నమాట. అందువలనే వాళ్ళు 2.5 గంట మ్యాక్సిమం, అన్ని సినిమాలు సాధారణంగా తీసే సినిమాలన్నీ 2.5 గంట, 1/2 గంట ఇంటర్వెల్ ఉంటుంది. లేకపోతే మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉండేది కాదు. అంటే మన మైండ్ కంటిన్యూస్గా ఎక్కించుకోగలిగేది గంట, గంటంబావే అని అర్థం అండి. 2.5 గంట పెట్టారు అంటే 1 గంట, 1 గంటంబావు అంతవరకే మైండ్ ప్రశాంతంగా ఉండగలుగుతుంది చూసేటప్పుడు. ఆ గంటంబావులోనే కొంత ప్రశాంతత కోల్పోతాం కాబట్టి మళ్ళీ బ్రేక్. సో సెల్ ఫోన్ పాత్ర పిల్లకైతే తెలియకుండానే వాళ్ళను సర్వనాశనం చేస్తుందండి.
ఇప్పటికే చూస్తున్నాం కదా కొన్ని ఎగ్జాంపుల్స్, లైక్ కొంతమంది ఏంటంటే సెల్ ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, కొంతమంది పిల్లలు ఏంటంటే ఒకవేళ సెల్ ఫోన్ పొరపాటున మనం ఇవ్వలేదనుకోండి వాడు ఉంటేనే అన్నం తింటున్నాడు అనేసి సడన్గా ఆపేసామనుకోండి విపరీతమైన ధోరణితోటి బిహేవ్ చేస్తాడండి. ఏ వస్తువును పడితే ఆ వస్తువును తీసుకోవడం, పైకి కిందకు అటు ఇటు చిందరవందర చేయడం, రెచ్చిపోతాడనమాట. అంత పిల్లవాడికి అంత రెచ్చిపోయే మనసు వస్తుందండి మామూలుగా సాధారణంగా, వాడు అంత ఎడిక్ట్ అయి ఉన్నాడని అర్థం అనమాట అంత చిన్న వయసులో కూడా. సో సెల్ ఫోన్ పాత్ర గురించి ఎవ్వరూ స్పెషల్గా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు అండి. చిన్నపిల్ల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వాళ్ళ పాత్ర గురించి తెలుసు. తరువాత ప్రశ్న చూద్దాం, సెల్ ఫోన్ మూలాన భవిష్యత్తులో రహస్యాలు ఉండవా? సెల్ ఫోన్ మూలాన భవిష్యత్తులో రహస్యాలు ఉండవా అంటే నీ రహస్యాలన్నీ తీసుకెళ్లి సెల్ ఫోన్లో పెట్టావు అనుకోండి, దాన్ని ఎవడో ట్యాప్ చేస్తాడు, నీ రహస్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నీ రహస్యాలు నీలోనే పెట్టుకో, దాంట్లో పెట్టాల్సినవి దాంట్లో పెట్టు, అప్పుడు రహస్యాలన్నీ బయటికి ఎందుకు వెళ్తాయండి? అసలు రహస్యాలు ఎందుకు ఉంటాయండి? వాస్తవం చెప్పాలంటే కరెక్ట్గా బ్రతికేవాడికి రహస్యాలు ఏమీ ఉండవండి, ఖచ్చితమే యథార్థమే చెప్తున్నాను. కరెక్ట్గా బ్రతికేవాడికి తనకు కలిగిన అవమానాలు కానివ్వండి, తనకు కలిగిన ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కానివ్వండి, అవన్నీ కూడా మనము అవమానాల కింద తీసుకుంటే, అవి రహస్యంగా పెట్టుకుంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తాము. ఇంకా పెద్ద అవమానం తర్వాత కాలంలో ఎప్పుడో ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని ఈజీగా తీసేసుకొని వదిలేయాలండి, అప్పుడు ఆ రహస్యం ఉండదు. ఇంకా లేకపోతే దొంగతనము, దోపిడీలు, దుర్మార్గము ఇవి చేస్తే రహస్యంగా ఉంచాలి. ఇంకా లేకపోతే ప్రతిదానికి అబద్ధాలు ఆడుతుంటే దాన్ని రహస్యంగా ఉంచాలి. ఇంకా రహస్యాలు దేనికి ఉంటాయండి? లేకపోతే మన ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియకుండా ఉండడం అనేది, జాగ్రత్త తీసుకోవడం అనేది పెద్ద రహస్యం కాదండి. సొసైటీకి తెలియడం వల్ల, నలుగురికి తెలియడం వల్ల ఉపయోగం ఏం లేదు. అది బజార్ పాలవడం తప్ప అది రహస్యం కాదు. జనరల్గా మెయింటైన్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అవి, అవి రహస్యాలు కాదు. సాధారణంగా వచ్చేసి ఏదైనా సీక్రెట్ ఉంది అంటే దాంట్లో కొంత మర్మం ఉందని అర్థం. అలా మర్మం ఉంది అంటే మాత్రం అది ఎక్కువ తప్పుడు విషయాల వల్లనే జరుగుతుంది, కానీ కరెక్ట్గా ఉండే వాళ్ళకి రహస్యాలు ఏమి ఉండవండి. సో ఇంకొకటి, ఉన్నప్పటికీ కూడా నీ వెళ్ళి అన్నీ దాంట్లో పెడితే, నీ పర్సనల్ పాస్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే నీ పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, నీ పర్సనల్ ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్నీ తీసుకెళ్ళి దానిలో పెడితే, దాన్ని ఎవడో సింపుల్గా చిన్న సాఫ్ట్వేర్ వేసి ట్యాపింగ్ చేసేసి మొత్తం లాగేస్తే రహస్యాలన్నీ లాగేయబడతాయి. సో మనసులో ఉంచుకోవాల్సినవి మనసులో ఉంచుకోవాలి, ఫోన్లో ఉంచాల్సినవి ఫోన్లో ఉంచాలి, అంతే. అదొకటి, మనం ఏది ఫోన్లో పెట్టుకున్నా కూడా ఒకవేళ ఫోను పోయినా కూడా, మొబైల్ ఫోన్ ఎవరన్నా ట్యాప్ చేసినా కూడా మనకేం ప్రాబ్లం లేదు అన్న ఆలోచన ఒకటి మన మైండ్లో పెట్టుకున్నామనుకోండి, దానికి తగిన విషయాలను మాత్రమే దానిలోకి నెట్టేస్తాం, అన్ని విషయాలను ఫోన్లోకి లోడ్ చేయము. తరువాత ప్రశ్న చూద్దాం, మన మనస్సు ప్రతిరూపం సెల్ ఫోన్లో ఉంటుందా? ఉంటుందండి. ఎందుకు ఉండదు? మనకు నచ్చినవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తే మన మనసు ప్రతిరూపమే కదండి. అదే సెల్ ఫోన్ అవసరానికే వాడే వాళ్ళ ఫోన్ చూసారనుకోండి, ఏమీ ఉండవు దాంట్లో. ఏవైతే ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉంటాయి అవే ఉంటాయి, ఏవైతే ఇంపార్టెంట్ వ్యవహారాలు ఉంటాయి అవే ఉంటాయి. అప్పుడు వాళ్ళ మనసు యొక్క ప్రతిరూపం ఆ ఫోన్లో ఎందుకు కనిపిస్తుందండి? సో మనం వాడేదాని విషయాన్ని బట్టి మన మనసు యొక్క ప్రతిరూపం ఫోన్లో ఉంటుందా లేదా అనేది అర్థమవుతుంది. మనం ఎక్కువ వాడుతున్నాము, అన్ని విషయాలను లోడ్ చేస్తున్నాం, మనకంటూ సీక్రెట్స్ ఏం పెట్టుకోకుండా పెట్టేస్తున్నాం అనుకోండి, అఫ్కోర్స్ మన మనసు యొక్క ప్రతిరూపం సెల్ ఫోన్లో ఉన్నట్టే. అది గూగుల్డో ఫేస్బుక్డో ఎవడో ఒకడు ఏం చేస్తాడు, నువ్వు ఈ టయానికి ఇక్కడ ఉన్నావురా నాయన, నువ్వు ఆ టయానికి అది తిన్నావు, ఆ పిజ్జా కార్నర్కి వెళ్ళి ఈ టయానికి ఇది కొన్నావు, ఈరోజు ఎందుకు కొనవు అని వాడికి బిజినెస్ ఇస్తాడు. నువ్వు పేటిఎంలో ఇది కొన్నావు పోయిన వారము, ఈ వారం ఎందుకు కొనవు అది అని నీకు మెసేజ్ ఇస్తాడు. అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవట్లేదండి, నీవు ఒకటి చేత ఒక వ్యవహార శైలి చేత కంట్రోల్ చేయబడుతున్నావు అనమాట. అక్కడ అన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం వలన, పనికిరాని అన్నీ అక్కడ ఎక్కించడం వలన,
సో ఎప్పుడూ కూడా మోతాదుకు మించి సెల్ ఫోన్ కూడా వాడటం మంచిది కాదండి. అవసరాలకు వాడండి. పడుకునేటప్పుడు తల పక్కన పెట్టి పడుకుంటారండి. సెల్ ఫోను రేడియేషన్తో ఉంటుంది. ఆ రేడియేషన్తో మన నిద్ర ప్రశాంతంగా వస్తుంది అనుకుంటున్నారా? అది ఎక్కడో దూరంగా ఉండాల్సిన సాధనం అండి. అది సాధనాలు మనల్ని ఓవర్టేక్ చేయకూడదండి. మనము సాధనాలను విషయాలను ఓవర్టేక్ చేయాలి. ఎక్కడో గూట్లో పెట్టేయాలి, మనం వచ్చి అక్కడ బెడ్ మీద నీట్గా పడుకోవాలి. అంతేగాని టక్కున లేచిన తర్వాత ఏం అప్డేట్స్ వచ్చినాయని చూసుకోవడం ఏంటిదంతా? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు జారిపోతున్నారన్నమాట. సరే, వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని మనమేమి శంకించట్లేదు, దాని గురించి మనము వివరణ ఇవ్వట్లేదు. కానీ జారిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్తున్నాను. తరువాత విషయం చూద్దాం చూడండి. ప్రపంచాన్ని అనేది సెల్ ఫోను ఎంత ప్రభావితం చేస్తుంది? ఇది మాత్రం చాలా లోతుగా అన్వేషించాల్సిన విషయమేనండి. ప్రపంచాన్ని నడిపించబోయే సాధనమే సెల్ ఫోన్ అయిపోయిందండి. ఇప్పటికే డెస్క్టాప్ వర్షన్స్, కంప్యూటర్లలో పనిచేసేవన్నీ కూడా సెల్ ఫోన్లో పనిచేస్తేనే బిజినెస్ వస్తుందండి ఇప్పటికే. సో అలాంటప్పుడు సెల్ ఫోన్ ప్రభావితం ఎంతుంది అంటే, ఇంకా కంప్యూటర్లు, ఇంకా మిగతా ఏ ఎలక్ట్రానిక్ సాధనాలు, మిగతా ఏ సాధనాలు కూడా అవసరం లేదు అనే స్థాయికి ఇప్పటికే వచ్చేసింది. ఇంకా భవిష్యత్తులో అంటారా, ఇంకా అంతకు మించి వెళ్తుందండి. నీ ప్రతిరూపం సెల్ ఫోనే అవుతుంది. నువ్వు వాడి వాడాలనుకున్నా కూడా అలా తయారవుతుందేమో. సో భవిష్యత్తులో సెల్ ఫోను అన్నిటిని ప్రభావితం చేస్తుంది అంటే 100% అని చెప్పొచ్చండి. ఇప్పటికే చిన్న చిన్న విషయాలకే మనకు రోజువారీ వ్యవహారాలు అన్నీ కూడా సెల్ ఫోన్లోనే జరుగుతూ ఉన్నాయండి. మరి అలాంటప్పుడు ఆ స్మార్ట్నెస్కు, ఆ సుఖానికి అలవాటు పడిన తర్వాత మనము హార్డ్ వర్క్కి మనం ఎలా పోతామండి? పో. సో అన్నీ ఆ విధంగానే అలవాటు పడతాము. భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, సెల్ ఫోన్ వాడే వాళ్ళంతానేమో వినియోగదారులు అయిపోతారు, ఆపరేట్ చేసే వాళ్ళంతానేమో కంట్రోలర్స్ అయిపోతారండి. కేవలము వాళ్ళు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళు మన మనస్సుతోటి ఆడుతున్నారని మీరు ఇప్పటికే గ్రహించి ఉండాలి. అవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలండి. మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే విషయాలన్నమాట. అందాకెందుకండి, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారనుకోండి, మీకు నచ్చని విషయమే 100 సార్లు వచ్చింది అనుకోండి, అనుకోండి ఒకవేళ దాన్ని ప్రయత్నపూర్వకంగా ఒకసారైనా ఓపెన్ చేస్తారుగా. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత దానితోటి ఎంతో కొంత ఎంతన్న రిలేషన్ ఏర్పడి ఉంటుందిగా ఆ విషయం పట్ల. ఒకవేళ అంత నచ్చింది అనుకోండి, రెండోసారి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఈసారి ఆ విషయం పట్ల మీకు నచ్చడం అనేది ఇంతకు పెరిగింది. ఆ విధంగా వాళ్ళు చేస్తున్న బిజినెస్లు అన్నీ కూడా మీ మీద ఫోర్సిబుల్గా రుద్దేస్తారండి. అలా తయారైంది సొసైటీ ఆల్రెడీ అలాగే ఉంది. సో మీకంటూ మీకు ఏమీ ఉండవు. చివరికి అన్నీ కూడా మీవన్నీ తీసుకెళ్ళి ఒక ఎవరైతే కంట్రోలర్స్ ఉన్నారో ఆ కంట్రోలర్స్ చేతులు పెట్టినట్టు అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మొన్న మధ్య కూడా నేను చూశానండి. మొబైల్లో మనము చాలా చాలా విషయాలకు గూగుల్ మీద ఆధారపడి ఉంటాం కదా. సో గూగుల్ యాప్స్ కొన్ని ఈ పర్సన్ని, మొబైల్ ఫోన్ వాడే పర్సన్ని ట్రాక్ చేసేసి వేయడము అమెరికాలో కూడా ఒక పెద్ద కేసు అయ్యింది. పర్సనల్ విషయాలు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇది తింటున్నాడు, అది తింటున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు అనేవి కూడా ట్రాక్ చేయబడుతున్నాయి. ఆడేవాడండి మనల్ని ట్రాక్ చేయడానికి. సరే గూగులే కదా ఇచ్చింది యాప్, బాగుంటుందిలే, దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఉంటాయి బెనిఫిట్స్, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు దొబ్బేస్తున్నారు మనల్ని. ఆ విషయం మనము ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. సో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా మన మనస్సు ఎలా బిహేవ్ చేస్తుందో ఆ బిహేవియర్నే వాళ్ళు వ్యాపారం కింద మార్చి చేస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇప్పుడు. ప్రతి ఒక్క బిజినెస్ మన మనస్సు ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా అట్రాక్ట్ అవుతుందో అవన్నీ గమనించి అవన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలోనూ లేకపోతే యాడ్స్ రూపంలోనూ లేకపోతే ఇంకొక రూపంలోనూ తీసుకొచ్చి చూపించేసి వెంటనే వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది అయితే ఊరికే గాడిలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అంటే సరేలే అవసరం ఉన్నప్పుడు వెళ్ళండి తీసుకోండి, దానికి ప్రాబ్లం లేదు, బట్ అనవసరంగా కూడా చాలామంది వాడుతూ ఉన్నారండి. సో సెల్ ఫోన్ ప్రభావితం అంతా ఇంత అని కాదు, ఒకనొక స్థాయి దాటిన తర్వాత అది లేకపోతే జీవనం అనేది అసలు జరగనే జరగదండి. ఇప్పటికే ఆ స్థితిలో ఉంది ప్రపంచం. ఇంకా తరువాతి స్థానంలో ఊరికే ఇంకొక మాట చెప్పాలి చూడండి. ఇక్కడ ఈ సెల్ ఫోను ఎక్కువ వాడే కొద్దీ మన మానసిక ప్రశాంతత పోగొట్టుకుంటున్నామని చెప్తున్నామా? ఈ మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడమే కాకుండా అసలు మానసిక ప్రశాంతత ఎలా ఉంటుందో కూడా కనుమరుగైపోయే రోజులు వస్తాయండి ఫ్యూచర్లో. మీరు రెండు జనరేషన్స్ మూడు జనరేషన్స్ వెనక్కి వెళ్ళినట్లయితే మన ఫోర్ ఫాదర్స్ కానివ్వండి అంతకుముందు ఫాదర్స్ కానివ్వండి చూసినట్లయితే వాళ్ళు తిన్నకాడికి తిన్న ఉన్నకాడికి ఉన్న ప్రశాంతంగా బ్రతికేవారు. దేనికి టెన్షన్ లేదండి వాళ్ళకి లైఫ్లో. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ 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 పడుతున్నారు. కూలీ పని చేసుకునేవాడు టెన్షనే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనలు టెన్షనే, వ్యాపారస్తుడు టెన్షనే, వినియోగదారుడు టెన్షనే. టైంకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన, తక్కువ టైంలో ఎక్కువ చేయాలనుకోవడం వలన ఇది ఏర్పడుతుందండి. కానీ వాస్తవానికి మన మానసిక ప్రశాంతతను పోగొట్టేది ఏది కూడా అది గొప్పదేం కాదండి, మన విలువైందేం కాదు. సో ఇప్పటికీ మీరు చూడండి, 40 ఏండ్లు 50 ఏండ్లు 60 ఏండ్లు వచ్చిన పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటికి కూడా మన ఫాదర్స్ లాంటి వారండి. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, మనసు కకలావికలం కాకుండా స్థిరంగా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళైతే ఒక ఛానల్ను ఆపరేట్ చేస్తుంటే ఆ ఛానల్నే కాసేపు నిదానంగా చూస్తూ ఉంటారు, ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో. అదే ఒక యూత్లో ఉన్న పర్సన్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, టక్ టిక్ 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 అని మార్చేస్తాడండి, 15 నిమిషాలలో 100 ఛానల్స్ చుట్టొచ్చేస్తాడు. అంటే వాడి మనసు అంత ఫాస్ట్గా పరిగెడుతుందని అంత స్థిరంగా లేదని అర్థం అండి అక్కడ. సో ప్రశాంతత అనేది కేవలము ప్రయత్నపూర్వకంగా మనం చేస్తేనే వస్తుంది. అది కాక అట్లీస్ట్ 10 to 20 మినిట్స్ మెడిటేషన్ చేయడం వలన డైలీ మన ప్రశాంతత లైఫ్కి ఎప్పుడూ కూడా ఢోకరాదండి. మన ప్రశాంతతను ఎప్పుడూ కూడా మనం కోల్పోం. అవి సెల్ ఫోన్లు కానివ్వండి, వాటి బాబులు కానివ్వండి, ఏవైనా రానివ్వండి, మనల్ని ఇబ్బంది పెట్టవు, ఇబ్బంది పడేవారిని మాత్రమే ఇబ్బంది పెడతాయి. మీరు వ్యాఖ్యానాలు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీకు కూడా మీ పర్సనల్ జీవితంలో కానివ్వండి, మీ బిజినెస్ లైఫ్లో కానివ్వండి, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, ఏ సమస్యలున్నా buildeasytruepath@gmail.com అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీకు తగిన విశ్లేషణ చేసి సమాధానాలు తెలియపరుస్తాము. నమస్కారం.